Namaskaram. భారతదేశం కోవిడ్ నైన్టీన్ పై చేస్తున్న పోరాటంలో భాగంగా చేపట్టిన టీకా కార్యక్రమం నూట యాభై కోట్లకు చేరువవుతున్న సమయంలో కరోనా కొత్త వేరియంట్ పై వార్తలు కలవర పెడుతున్నాయి త్వరగా టీకాలు తీసుకోవాలని అదే సమయంలో ఇతరులు కూడా టీకా తీసుకోవడంలో సహాయపడాలని కోరుతున్నారు టీవీ చేస్తుంది మాస్క్ ను ధరించటం ఇతరుల నుండి రెండు గజాల సురక్షిత దూరాన్ని పాటించడం చేతులు ముఖం పరిశుభ్రతపై దృష్టి సారించటం ఈ మూడు సాధారణ నియమాలు తప్పనిసరిగా పాటించాలి ప్రపంచ వ్యాప్తంగా ఉష్ణోగ్రతలను అదుపులో ఉంచినప్పుడే ద్వీపాల సహజ ఆదాయాలను సురక్షితం చేయగలమని భారత ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు ఉద్ఘాటించారు రెండు రోజుల లక్ష పర్యటన అనంతరం అక్కడి అనుభవాలను సామాజిక మాధ్యమం ఫేస్బుక్ లో ఆయన ప్రస్తావించారు పర్యాటకాన్ని ప్రోత్సహిస్తూనే పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యం ఇవ్వాలని ఉపరాష్ట్రపతి హితవు పలికారు పర్యాటకులు స్థానిక ప్రజల బాగోగులను పర్యావరణాన్ని దృష్టిలో ఉంచుకొని మసులుకోవాలని సూచించారు దేశంలోని ప్రతి ఒక్కరూ భారతీయ పర్యాటక స్థలాల అందాలను ఆస్వాదించాలని అయితే పర్యటనల సమయంలో పర్యావరణానికి నష్టం కలిగించకుండా వ్యవహరించాలని ఉపరాష్ట్రపతి పిలుపునిచ్చారు దేశవ్యాప్తంగా పదిహేను నుంచి పద్దెనిమిది సంవత్సరాల వయసు కలిగిన వారికి కరోనా టీకాల పంపిణీ ఈ రోజు ప్రారంభమైంది జనవరి ఒకటి నుంచి ఈ వయసు వారికి టీకాల కోసం రిజిస్ట్రేషన్లు ప్రారంభించిన విషయం తెలిసిందే కోవిడ్ యాప్ లో నమోదైన సమాచారం ప్రకారం ఇప్పటి వరకు దాదాపు ఎనిమిది లక్షల మంది టీకా కోసం పేరు నమోదు చేసుకున్నారు వీరికి ఈ రోజు నుంచి డోసులు పంపిణీ చేపట్టారు ఆధార్ కార్డు లేని పిల్లలు స్టూడెంట్స్ ఐడీ కార్డు లేదా జనన ధృవీకరణ పత్రంతో నమోదు చేసుకోవచ్చని ప్రభుత్వం స్పష్టం చేసింది ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా పదిహేను నుంచి పద్దెనిమిదేళ్ల వయసు వారికి కోవిడ్ టీకా ఈ రోజు ప్రక్రియ ప్రారంభమైంది ఈ నెల ఏడు వరకు కొనసాగే వ్యాక్సినేషన్ డ్రైవ్లో భాగంగా ఇరవై ఐదు లక్షల మందికి టీకా అందించనున్నారు ఇందుకోసం నలభై లక్షల డోసులు సిద్ధం చేశామని రాష్ట్ర వైద్య శాఖ పేర్కొంది పాఠశాలలు కళాశాలలు సచివాలయాల్లో టీకా ప్రక్రియ కొనసాగుతోంది పంతొమ్మిది వేల వైద్య బృందాలు టీకా ప్రక్రియ పాల్గొంటున్నాయి విజయవాడ పటమాటో వార్డు సచివాలయంలో వ్యాక్సినేషన్ ప్రక్రియను ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్ జి హైమావతి పరిశీలించారు కరోనా బారిన పడకుండా టీకా రక్షణ కవచములా పనిచేస్తుందని కృష్ణా జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ సిద్ధార్థ కౌశల్ అన్నారు పదిహేను నుంచి పద్దెనిమిది సంవత్సరాల వయసు కలిగిన వారికి ఈ రోజు టీకా ప్రక్రియ ప్రారంభమైన నేపథ్యంలో మచినీపట్నంలో హిందూ కళాశాలలో రెండు వందల మంది ఇంటర్మీడియట్ విద్యార్థులకు టీకాలు వేశారు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో జిల్లా కలెక్టర్ కేవీఎస్ చక్రధర్ బాబు పదిహేను నుంచి పద్దెనిమిది సంవత్సరాల వయసు కలిగిన వారికి టీకా పంపిణీ ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీకా పట్ల అవగాహన పెంచుకొని ప్రతి ఒక్కరూ టీకా వేయించుకోవాలని తెలిపారు విజయనగరం జిల్లా వ్యాప్తంగా పదిహేను నుంచి కలవారికి టీకా పంపిణీ ప్రక్రియ ప్రారంభమైంది విద్యా సంస్థలు గ్రామ వార్డు సచివాలయాలు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో టీకా పంపిణీ చేస్తున్నారు జిల్లా వ్యాప్తంగా లక్ష పద్దెనిమిది వేల మందికి టీకా వేసేందుకు జిల్లా యంత్రాంగం మూడు రోజుల ప్రత్యేక డ్రైవ్ చేపట్టింది ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ రైతు భరోసా పిఎం కిసాన్ పథకం లబ్దిదారుల ఖాతాలో ఈరోజు నగదు జమ చేశారు గుంటూరు జిల్లా తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం నుండి వరుసగా మూడవ ఏడాది మూడవ విడత రైతు భరోసా సాయాన్ని కంప్యూటర్ బటన్ నొక్కి రైతుల ఖాతాలో జమ చేశారు రాష్ట్ర వ్యాప్తంగా యాభై లక్షల యాభై ఎనిమిది వేల మంది రైతులకు ఒకవేళ ముప్పై ఆరు వేల కోట్ల రూపాయలు ముఖ్యమంత్రి అందజేశారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ రోజు కొత్త ఢిల్లీలో పర్యటించనున్నారు పర్యటనలో భాగంగా ఆయన ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో సమావేశమవుతారు పోలవరం ప్రాజెక్టు నిర్మాణం ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల మధ్య నెలకొన్న జల వివాదాలు రాష్ట్రానికి సంబంధించిన పలు ఇతర అభివృద్ధి అంశాలు ప్రధానమంత్రితో జరిగే సమావేశంలో ప్రస్తావనకు రానున్నట్లుగా తెలుస్తోంది దేశానికి స్వాతంత్ర్యం లభించి డెబ్బై ఐదవ సంవత్సరంలోకి అడుగుపెట్టిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం సూచనల మేరకు దేశవ్యాప్తంగా వ్యాప్తంగా ఆజాదీకా అమృత్ మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి స్వాతంత్ర పోరాటంలో త్యాగాలు చేసిన ఎంతో మంది దేశభక్తుల గురించి ఉద్యమంలో చారిత్రాత్మక ఘటనలకు వేదికగా నిలిచిన ప్రదేశాల గురించి ప్రజలకు తెలియజేసే విధంగా పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ఇప్పటి వరకు దేశంలో కరోనా వైరస్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసులో ఒక వెయ్యి ఏడు వందల నమోదైనట్లుగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది అందులో అత్యధికంగా మహారాష్ట్రలో ఐదు వందల పది ఢిల్లీలో మూడు వందల యాభై నమోదు కాగా ఇరవై మూడు రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల నుండి ఒమిక్రాన్ కేసులు నమోదైనట్లుగా కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలియజేసింది ఒమిక్రాన్ నుంచి ఆరు వందల ముప్పై తొమ్మిది మంది కోలుకున్నట్లుగా వివరించింది దేశంలో ఇప్పటి వరకు కోవిడ్ టీకా తీసుకున్న వారి సంఖ్య నూట నలభై ఐదు కోట్ల అరవై ఎనిమిది లక్షల ఎనభై తొమ్మిది వేల మూడు వందల ఆరుకు చేరినట్లుగా కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలిపింది నిన్న ఒక్కరోజే ఇరవై మూడు లక్షల ముప్పై వేల ఏడు వందల ఆరు మంది కోవిడ్ టీకా వేసినట్లుగా తెలియజేసింది ఆంధ్రప్రదేశ్లో కరోనా టీకా పంపిణీ ప్రక్రియ నిరంతరాయంగా కొనసాగుతోంది రాష్ట్ర వ్యాప్తంగా టీకా తీసుకున్న వారి సంఖ్య ఆరు కోట్ల తొంభై ఆరు లక్షల ఎనభై తొమ్మిది వేల ఆరు వందల తొంభై ఐదుకి చేరుకుంది వీరిలో మొదటి డోస్ తీసుకున్న వారి సంఖ్య మూడు కోట్ల తొంభై ఏడు లక్షల ఆరు వందల ముప్పైకి చేరగా రెండవ డోస్ తీసుకున్న వారి సంఖ్య రెండు కోట్ల తొంభై తొమ్మిది లక్షల ఎనభై తొమ్మిది వేల అరవై ఐదుకి చేరుకుంది దేశవ్యాప్తంగా ఇప్పటివరకు ఇప్పటి వరకు మూడు కోట్ల నలభై రెండు లక్షల తొంభై ఐదు వేల నాలుగు వందల ఏడు మంది కరోనా నుంచి కోలుకున్నారని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలిపింది గడిచిన ఇరవై నాలుగు గంటల్లో పదివేల ఎనిమిది వందల నలభై ఆరు మంది కరోనా నుండి కోలుకోగా ప్రస్తుతం కోవిడ్ రికవరీ రేటు తొంభై ఎనిమిది పాయింట్ రెండు సున్నా శాతంగా ఉంది గడిచిన ఇరవై నాలుగు గంటల్లో ముప్పై మూడు వేల ఏడు వందల యాభై కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి ఆంధ్రప్రదేశ్లో తక్కువ ఎత్తులో ఈశాన్య తూర్పు గాలులు విస్తున్నాయని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది వీటి ఫలితంగా రాష్ట్రంలో రాగల ఇరవై నాలుగు గంటల్లో వాతావరణ పరిస్థితులను వాతావరణ కేంద్ర అధికారి ఎం వెంకట్రావు తెలియజేస్తున్నారు